ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అతి పెద్ద అలజడి మొదలైంది ఆల్రెడీ అచ్చెన్నాయుడు గారి అరెస్టుతో ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో లేదంటే కొద్ది రోజుల క్రితం కొద్ది సంవత్సరాల క్రితం అవినీతికి పాల్పడి ప్రశాంతంగా దుప్పటి కప్పుకొని పడుకున్న వాళ్ళందరినీ కూడా తట్టి లేపుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్కరిని కటకటాల వెనక్కి పంపిస్తోంది అవినీతి చేసి అడ్డంగా ప్రజల సొమ్ము దోచుకుని తిని ప్రశాంతంగా బతికేస్తాము అంటే చూస్తూ ఊరుకునేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అనేది ప్రజలకు తెలిసొచ్చేలా చేసింది అచ్చెన్నాయుడు గారి అరెస్టు ఇప్పుడు తాజాగా రెండో అరెస్టు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈయన గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం ఆయన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు అయితే కొద్ది రోజులుగా జేసీకి సంబంధించిన వాహనాలు విషయంలో ఒక అలజడైతే మొదలైంది ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు అనే విషయాన్ని అధికారులు బయటకు తీస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే బిఎస్ త్రీ వాహనాలను బిఎస్ ఫోర్గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు కొనసాగించినట్లు ఎప్పుడైతే అధికారులు నిర్ధారించారో ఇమీడియట్గా హైదరాబాద్లో ఉన్న జేసి ప్రభాకర్ రెడ్డిని అలాగే ఆయన కుమారుడు జేసి అస్మిత్ రెడ్డిని ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ వ్యవహారం లోతుగా వెళ్ళి చూస్తే గనక నకిలీ పత్రాలు సృష్టించి దాదాపు ఇప్పటివరకు నూట యాభై నాలుగు వాహనాలను నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు అలాగే వాటికి సంబంధించిన ఫేక్ ఎన్వోసీ అలాగే ఫేక్ ఇన్సూరెన్స్ల కేసుల్లో కూడా వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది నకిలీ రిజిస్ట్రేషన్కి సంబంధించి జేసీ ట్రావెల్స్పై ఇరవై నాలుగు కేసులు నమోదయ్యాయి అయితే అనంత అనంతపురం అలాగే తాడిపత్రి పోలీస్ స్టేషన్లో జేసీ ట్రావెల్స్కి ఇప్పటిదాకా ఇరవై ఏడు కేసులు నమోదయ్యాయి ఇదే విషయం ఇప్పుడు అధికారులు సైతం బయటపెట్టిన సందర్భం అంటే స్క్రాప్ వాహనాలు వీళ్ళు ఇక్కడ జరిగిన అక్రమాలు ఏంటి అధికారులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే కనుక ఎందుకు పనికిరాని స్క్రాప్ వాహనాలను కూడా కొనుగోలు చేసి వాటి పేద మీద రిజిస్ట్రేషన్లు చేయించి లేని వాహనాలను ఉన్నట్టుగా చూపించడం ఉన్న వాహనాలకు పాత నంబర్ బోర్డులు పాత రిజిస్ట్రేషన్లు చేయించడం బిఎస్ త్రీ వాహనాలను ఉండాల్సిన రిజిస్ట్రేషన్లను బిఎస్ ఫోర్ పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించడం అది కూడా పక్క రాష్ట్రాల్లో రి రిజిస్ట్రేషన్లు చేయించడం ఇలాగ చాలా అక్రమ రిజిస్ట్రేషన్లు ఫేక్ సర్టిఫికేట్ ఫేక్స్ ఇన్సూరెన్స్లు ఫేక్ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా మొత్తం మీద ఎప్పటి నుంచో అధికార విభాగం నిఘా పెట్టింది దీని మీద తాజాగా మొత్తం విషయాలన్నీ నిర్ధారణ కావడంతో ఇమీడియట్గా హైదరాబాద్లో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆయన కుమారుని కూడా అదుపులోకి తీసుకున్నారు అయితే వాస్తవానికి సుప్రీంకోర్టు బిఎస్ త్రీ వాహనాలను వాహనాల విక్రయాలను రద్దు చేయాలని చెప్పి ఉత్తర్వులు వెలువడించింది తర్వాత షోరూంలో కూడా నిలిచిపోయాయి వాహనాలు కూడా షోరూంలో కూడా అమ్మట్లేదు ఇటువంటి టైంలో నాగాలాండ్ రాష్ట్రంలో అశోక్ లైలాండ్ కంపెనీ చెందిన దాదాపు నూట అరవై వాహనాలను కొనుగోలు చేశారు ఈ తతంగం అంతా ఆలస్యంగా రాష్ట్ర రవాణా శాఖ ఉన్నధికారులు ఉన్నతాధికారులు గుర్తించారు నాగాలాండ్లో రిజిస్టర్ అయిన తర్వాత రోజుల తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ కావడంతో ఆ వాహనాలన్నీ ఈ అక్రమ భాగంతో మొత్తం వెలుగులోకి వచ్చింది ఆరా తీ ఆరా తీస్తే కనుక ఈ విషయం మొత్తం బయటపడింది అంటే ఈ వాహనాలన్నీ బిఎస్ త్రీ వాహనాలు కాకపోతే నకిలీ ద్రువ బిఎస్ ఫోర్గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఈ విషయాన్ని आरटीए जॉइंट कमिश्नर జిల్లాకు వచ్చిన తర్వాత ఆయన బయటపెట్టడం జరిగింది అంటే దాదాపు ఇలాగా ఈ జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం ఇవి జిల్లాలో ఎనభై వాహనాలు ఉన్నాయంట మిగిలినవి వివిధ జిల్లాల్లో తిరుగుతున్నాయి అనేది కూడా అధికారులు చెబుతున్నమాట మొత్తానికి అక్రమం ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా ఎవరు చేసినా ఎలా చేసినా సరే వదిలిపెట్టేది లేదు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనే ఇండికేషన్ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి వస్తుంది ఎవరైనా సరే వాళ్ళ రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఉన్నా మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నా ఎలా ఉన్నా సరే వాళ్ళని వదిలి పెట్టేది లేదు అనే సంకేతం అయితే కనిపిస్తుంది చూద్దాం ఇంకెంతమంది అక్రమార్కులు అవినీతి పరులు బయటకు వస్తారు ఎంతమంది కటకటాల వెనక్కి వెళతారు అనేది వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి